బంధాలు అనుబంధాలనేవి సాధారణంగా మనుషుల్లోని చూస్తుంటాం. కానరాని లోకానికి వెళ్ళిన తమవారితో పెనవేసుకున్న బంధాన్ని మర్చిపోలేకపోతుంటారు. అజరామం వారి స్మృతులను మదిలో పదిలంగా దాచుకోవటంతో పాటు వారి విగ్రహాన్ని కూడా తయారు చేస్తుంటారు. ఇటీవల కాలంలో కొంతమంది కోతులకు కూడా విగ్రహాలు కడుతున్న సంస్కృతిని చూస్తున్నాం. హనుమంతుని స్వరూపంగా భావించి తమతో అనుబంధం పెంచుకున్న కోతులు చనిపోతే వాటి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు చాలామంది. అయితే ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. విశ్వాసానికి మారుపేరైన శునకానికి విగ్రహాలు కట్టడం అనేది చాలా అరుదు. జగిత్యాల జిల్లాలో మాత్రం కుక్క విగ్రహం తయారు చేయించి మరి తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో పోషణ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఓ కుక్క పిల్లడు తీసుకువచ్చి పెంచుకుంటున్న పోషణతోనే ఉండేది. పెరిగి పెద్దదైన తర్వాత కూడా పోషణతో పాటు పొల పనులకు వెళ్ళటం, ఇంటికి రావటం చేస్తుండేది. అటు పొలాన్ని, ఇటు ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన యజమాని కుటుంబానికి అత్యంత విశ్వాసాన్ని చూపించేది. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందన్న కారణంతో ఓ రోజు గ్రామస్తులు కుక్కలను చంపించారు. అందులో పోషణ పెంచుకునే శునకం కూడా చనిపోవటంతో అతను తట్టుకోలేకపోయాడు. తన ఇంటి ఆవరణలోనే శునకపు విగ్రహాన్ని చేయించి ప్రతి శుక్ర ఆదివారాలు పూజ చేయిస్తుండేవాడు. కొంతకాలానికి పోషణ కూడా అనారోగ్యానికి గురై మరణించినప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు కూడా నిత్యం కుక్క విగ్రహానికి ఆరాధన చేస్తున్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ విధానం చూసి కుక్కపై పోషణ ఇంటివారు చూపుతున్న మమకారం గురించి ఈ ప్రాంతంలో అందరూ చర్చించుకుంటున్నారు.